హాయ్ అండి, మనం ఇప్పుడు క్వాడ్ షెడ్యూలర్ని యూస్ చేసి డిఫాల్ట్ షెడ్యూలర్ని ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాము. దీనికోసం మనం క్వాడ్స్ డిపెండెన్సీని మ్యావెన్ రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ ఒక మ్యావెన్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేశాను, ప్లస్ దాని డిపెండెన్సీని pom.xml ప్లేస్ చేశాను. ఇది డిపెండెన్సీ అనేది ఇది ఓకే, క్వాడ్ డిపెండెన్సీ ఇది అనేది ఓకే. ఇప్పుడు ఒక క్లాస్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాము. డిఫాల్ట్ షెడ్యూలర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా? క్లాస్ నేమ్ వచ్చేసి నేను టెస్ట్ అని చెప్పానని తీసుకుంటున్నాను. మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేస్తాం కాబట్టి మెయిన్ మెథడ్ కూడా తీసుకున్నాను. ఓకేనా? ఓకే, మెయిన్ మెథడ్ టెస్ట్ అనే క్లాస్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి డిఫాల్ట్ షెడ్యూలర్ని క్రియేట్ చేయాలంటే మనకి మూడు రకాలైనటువంటి ఆబ్జెక్ట్స్ అనేవి కావాలి. ఒకటి వచ్చేసి జాబ్ కీ ఆబ్జెక్టివ్, రెండోది వచ్చేసి జాబ్ బిల్డర్ ఆబ్జెక్టివ్, సారీ జాబ్ డీటెయిల్ ఆబ్జెక్టివ్, థర్డ్ వన్ వచ్చేసి ట్రిగ్గర్ ఆబ్జెక్టివ్. జాబ్ కీ, జాబ్ డీటెయిల్ అండ్ ట్రిగ్గర్ ఆబ్జెక్ట్స్, త్రీ ఆబ్జెక్ట్స్ అనేవి కావాలి. తర్వాత షెడ్యూలర్ని క్రియేట్ చేస్తాము, స్టార్ట్ చేస్తాము, జాబ్ అనేదాన్ని షెడ్యూల్ చేస్తాము, అంతే. దెన్ ఈ ప్రాసెస్ మనం వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జాబ్ కీ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, జాబ్ కీ. ఓకే, రెఫరెన్స్ వేరియబుల్ కూడా నేను జాబ్ కీ అని చెప్పాననే తీసుకుంటున్నాను. న్యూ జాబ్ కీ, ఇక్కడ వచ్చేసి మనము వన్ పారామీటర్ అయినా పాస్ చేయొచ్చు, లేకపోతే టూ పారామీటర్స్ అయినా సరే పాస్ చేయొచ్చు. నేను వచ్చేసి టూ పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. డిఫాల్ట్ షెడ్యూలర్ అని చెప్పనని తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి యూజర్ డిఫైన్డ్ నేము, ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదు. ఓకే, మనకి జాబ్ కీ అనే ఆబ్జెక్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము జాబ్ డీటెయిల్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, జాబ్ డీటెయిల్. ఓకే, జాబ్ డీటెయిల్ రెఫరెన్స్ వేరియబుల్ కూడా నేను సేమ్ తీసుకుంటున్నాను. జాబ్ డీటెయిల్ ఈక్వల్ టు, దీనికి మనకి జాబ్ బిల్డర్ ఆబ్జెక్ట్ అనేది అవసరం అవుతుంది. ఓకే, జాబ్ బిల్డర్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, జాబ్ బిల్డర్. ఓకే, జాబ్ బిల్డర్ డాట్ న్యూ జాబ్. ఓకే, డాట్ న్యూ జాబ్ డాట్ విత్ ఐడెంటిటీ. ఓకే, విత్ ఐడెంటిటీ జాబ్ కీ ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, విత్ ఐడెంటిటీ ఆఫ్ జాబ్ కీ డాట్ బిల్డ్. ఓకే, మన దగ్గర వచ్చేసి జాబ్ డీటెయిల్ ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ట్రిగ్గర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. దీనికోసం ట్రిగ్గర్ క్లాస్ అనేది అవసరం అవుతుంది. ఓకే, ట్రిగ్గర్, ట్రిగ్గర్ ఈక్వల్ టు, ఇక్కడ ట్రిగ్గర్ బిల్డర్ అనే క్లాస్ని తీసుకుంటాం. ట్రిగ్గర్ బిల్డర్. ఓకే, ట్రిగ్గర్ బిల్డర్ డాట్ న్యూ, సారీ, బిల్డర్ డాట్ న్యూ ట్రిగ్గర్. ఓకే, డాట్ విత్ ఐడెంటిటీ. మనకి జాబ్ కీలో అయితే ఎలా ప్రొవైడ్ చేసామో సేమ్ ఇక్కడ కూడా విత్ ఐడెంటిటీ. ఇక్కడ కూడా టూ పారామీటర్స్ పాస్ చేస్తున్నాను. ఇవి కూడా యూజర్ డిఫైన్డ్, ఏ నేమ్స్ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మన ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. ఓకే, విత్ ఐడెంటిటీ విత్ షెడ్యూల్ డాట్ విత్ షెడ్యూల్ లాస్ట్ మెథడ్. ఓకే, షెడ్యూల్ ఇక్కడ వచ్చేసి మనము సింపుల్ షెడ్యూల్ బిల్డర్ క్లాస్ అనేది మనకు అవసరం అవుతుంది. ఓకే, ట్రిగ్గర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి సింపుల్ షెడ్యూల్ బిల్డర్. ఓకే, డాట్ సింపుల్ షెడ్యూల్ అనేది మెథడ్ కాల్ చేస్తున్నాము. దెన్ ఓకే,
మనం ఎన్ని మినిట్స్కి ఒకసారి కాల్ చేయాలి, ఎన్ని అవర్స్కి ఒకసారి ఈ జాబ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఎవరీ 2 మినిట్స్కా, ఎవరీ 5 మినిట్స్కా, ఎవరీ 10 మినిట్స్కా, ఎవరీ 1 అవర్కా, ఎవరీ 1 డేకా అది ప్రొవైడ్ చేయాలి కదండి. అందుకని చెప్పానండి, విత్ ఓకే ఇంటర్వెల్, ఇంటర్వెల్ ఇన్ అవర్స్, మిల్లీ సెకండ్స్, మినిట్స్, మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను వచ్చేసి మినిట్స్ తీసుకుంటాను. ఎవరీ 60 మినిట్స్కి ఒకసారి నా జాబ్ అనేది రన్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలి కదండి, అందుకని రిపీట్ ఫర్ ఎవర్. ఓకే, డాట్ బిల్డ్, ఓకే, ట్రిగ్గర్ ఆబ్జెక్ట్ కూడా మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఓకే, మనం ఇప్పుడు మన దగ్గర జాబ్కి జాబ్ డీటెయిల్ ట్రిగ్గర్ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. దెన్ మనం ఇంకేం చేయాలి, షెడ్యూలర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, షెడ్యూలర్, షెడ్యూలర్ న్యూ ఎస్టిడి షెడ్యూలర్ ఫ్యాక్టరీ అనేది తీసుకుందాం. ఓకే, ఎస్టిడి షెడ్యూలర్ ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ మెథడ్స్ని కాల్ చేసి మనం షెడ్యూలర్ ఆబ్జెక్ట్ని గెట్ చేసుకుంటున్నాం. స్టడీ షెడ్యూలర్ ఫ్యాక్టరీ, ఓకే, డాట్ గెట్ షెడ్యూలర్, షెడ్యూలర్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, షెడ్యూలర్ ఆబ్జెక్ట్ ఉంది మన దగ్గర. ఇప్పుడు మనం ఈ షెడ్యూలర్ని స్టార్ట్ చేయాలి. దానికోసంగా షెడ్యూలర్ డాట్ స్టార్ట్ అనే మెథడ్ ఉంటుంది, మనం స్టార్ట్ చేయాలి. దెన్ జాబ్ని షెడ్యూల్ చేయాలి. అది ఎలా అంటే షెడ్యూలర్ డాట్ షెడ్యూల్ జాబ్. మనం ఇక్కడ జాబ్ డీటెయిల్ ఆబ్జెక్ట్ని ప్రొవైడ్ చేయాలి, ట్రిగ్గర్ ఆబ్జెక్ట్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, జాబ్ డీటెయిల్ కమ ట్రిగ్గర్. ఓకే, దెన్ ఫైన్. ఇది వచ్చేసి ఇక్కడ ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం, ఎందుకంటే ఇది మనము ఎక్సెప్షన్ అనేది వస్తుంది. మనం ఇతర ట్రై క్యాచ్ బ్లాక్లో అయినా రాయాలి, లేదు అంటే మనం త్రూస్ అయినా రాయాలి. ఓకే, మనము ట్రై క్యాచ్ బ్లాక్ అనేది పెడదాము. ఓకే ఫైన్, ట్రై క్యాచ్ బ్లాక్లో రాసేసాం. మనకి ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఉంటుంది కదండి, ఆ ఇంప్లిమెంటేషన్ క్లాస్ యొక్క క్లాస్ ఆబ్జెక్ట్ని జాబ్ బిల్డర్ ఆబ్జెక్ట్లో మనం న్యూ జాబ్కి పారామీటర్గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అక్కడికి లింకేజ్ అనేది ఏదో ఒకటి క్రియేట్ చేయాలి కదండి, ఆ మెథడ్ కాల్ అవ్వాలంటే దానికోసంగా. ఓకే, ఇంకొక ఇంప్లిమెంటేషన్ క్లాస్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాను. దాన్ని వచ్చేసి న్యూ క్లాస్, ఓకే, డిఫాల్ట్ షెడ్యూలర్ అని చెప్పానని తీసుకుంటున్నాను. డిఫాల్ట్ షెడ్యూలర్, ఓకే, SCHEDULER, ఓకే, డిఫాల్ట్ షెడ్యూలర్. ఈ డిఫాల్ట్ షెడ్యూలర్ అనేది జాబ్ క్లాస్ని, జాబ్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో అందుకని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, క్వాడ్ జాబ్, దెన్ జాబ్లో ఉండే జాబ్ ఇంటర్ఫేస్లో ఉండేటువంటి ఎగ్జిక్యూట్ మెథడ్ ఆటోమేటిక్గా ఓవర్ రైడ్ అయినట్టు మనకి వస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ ఎగ్జిక్యూట్ మెథడ్లో మనం ఏదైతే సర్వీస్ క్లాస్నో లేకపోతే బిజినెస్ లాజిక్ ఏదైతే రాయాలనుకుంటామో లేకపోతే ఏదైనా API ని కాల్ చేయాలనుకుంటామో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మన వర్క్ చేయొచ్చు. ఓకే, జస్ట్ నేను ఒక సిస్ అవుట్ని ప్రింట్ చేస్తున్నాను. మనకి వర్క్ అవుతుందా లేదా అని చెప్పానని తెలుసుకోవడానికి డిఫాల్ట్ షెడ్యూలర్ క్లాస్ ఒకసారి రన్ చేసి చూద్దాము, వర్క్ అవుతుందా లేదా అని చెప్పానని. రన్ యాజ్ జావా అప్లికేషన్, ఎక్సెప్షన్ వస్తుంది, జాబ్ క్లాస్ కాంట్ బి నల్. ఓకే, ఒక నిమిషం చూద్దాం అది. యా, మనకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ క్లాస్ క్లాస్ ఆబ్జెక్ట్ని న్యూ జాబ్కి ప్రొవైడ్ చేయాలి అని చెప్పాను, కానీ మనం అక్కడ ప్రొవైడ్ చేయలేదు, అందుకే ఆ ఎక్సెప్షన్ వస్తుంది ఇక్కడ.
జాబ్ డీటెయిల్ ఆబ్జెక్ట్లో ప్రొవైడ్ చేయాలి. డిఫాల్ట్ షెడ్యూలర్ డాట్ క్లాస్ టెన్ ఫైన్. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. సి చూడండి, ఇన్సైడ్ డిఫాల్ట్ షెడ్యూలర్ క్లాస్. ఇప్పుడు మనకి ఈ క్లాస్ నుంచి ఏదైనా డేటాని ఇంప్లిమెంటేషన్ క్లాస్కి ప్రొవైడ్ చేయాలి అన్నా సరే ఎలా ప్రొవైడ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ దానికోసంగా జాబ్ డేటా మ్యాప్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని తీసుకుంటున్నాను. డేటా మ్యాప్ ఈక్వల్ టు న్యూ జాబ్ డేటా మ్యాప్. ఓకే, డేటా మ్యాప్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాము, అందులో డేటా అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సేమ్ నార్మల్ మ్యాప్లో ఎలాగైతే పుట్ మెథడ్ యూస్ చేసి పెడతామో ఇక్కడ కూడా సేమ్ అంతే. డేటా మ్యాప్ డాట్ పుట్ ఆఫ్ కీ వ్యాల్యూ. ఓకే, నేను వచ్చేసి కీ అనేది నేమ్ అనేది తీసుకుంటున్నాను, వాల్యూ వచ్చేసి జస్ట్ నార్మల్ స్ట్రింగే తీసుకుంటున్నాను. ఓకే, మంజుల అని చెప్పని అనేసి తీసుకుంటున్నాను. ఈ మ్యాప్ని మనము ఇక్కడ జాబ్ డీటెయిల్ ఆబ్జెక్ట్కి పాస్ చేయాల్సి ఉంటుంది. మనం అక్కడ రీడ్ చేసుకోవాలి కదండి అందుకు. ఓకే, విత్ ఐడెంటిటీ ఆఫ్ జాబ్కి డాట్ యూజింగ్ జాబ్ డేటా. ఓకే, యూజింగ్ జాబ్ డేటా. ఓకే, మనం ఏ మెథడ్నైనా యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ పారామీటరైజ్డ్ మెథడ్. ఓకే, జాబ్ డేటా మ్యాప్ ఆఫ్ డేటా మ్యాప్. ఓకే, దెన్ ఫైన్. ఇప్పుడు అక్కడ ఎలా రీడ్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? యూజింగ్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది కదండి, ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం రీడ్ చేసుకుంటాం. కాంటెక్స్ట్ డాట్ గెట్ మెర్జ్డ్ జాబ్ డేటా మ్యాప్. ఓకే, ఇదనేది మెథడ్ని కాల్ చేసామంటే మనకి జాబ్ డేటా మ్యాప్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఇది డేటా మ్యాప్ ఈక్వల్ టు కాంటెక్స్ట్ అనేది పోయింది, మళ్ళీ యాడ్ చేశాను. ఓకే, మన దగ్గర ఇప్పుడు మ్యాప్ అనేది ఉంది, జస్ట్ దాన్ని ఎటరేట్ చేద్దాం. ఎలా ఎటరేట్ చేయాలి మ్యాప్ని? ఓకే, మ్యాప్ డాట్ ఎంట్రీ స్ట్రింగ్ కమా ఆబ్జెక్ట్ ఎంట్రీ. ఓకే, డేటా మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్. ఓకే, జస్ట్ మనం ప్రింట్ చేద్దాం వాల్యూని. సిస్ అవుట్ ఆఫ్ ఎంట్రీ డాట్ గెట్ కీ. ఓకే, సేమ్ వాల్యూని కూడా ఒకసారి ప్రింట్ చేద్దాం. సిస్ అవుట్ ఆఫ్ ఎంట్రీ డాట్ గెట్ వాల్యూ. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం ఇలా వర్క్ అవుతుందని చెప్పానని. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, సి చూడండి, ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. కీ వచ్చేసి నేమ్ అని ఇచ్చాము, వాల్యూ వచ్చేసి మంజుల అని ఇచ్చాము. ఇక్కడ చూసినట్లయితే మ్యాప్లో కీ వచ్చేసి నేమ్, వాల్యూ వచ్చేసి మంజుల, ప్రింట్ అయింది కదండి. ఈ విధంగా మనం డేటాని పాస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి దాన్ని రీడ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.